జగిత్యాల ప్రజల దశాబ్దాల కల నెరవేరిందా? ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నికల టైంలో ఏం చెప్పారు, ఇప్పుడేమంటున్నారు? ప్రచారంలో ఆర్భాటంగా చెప్పుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎంతమందికి ఇచ్చారు? ఈ విషయంలో జనం ఏమనుకుంటున్నారు? అసలు ఈసారి జగిత్యాల బీఆర్ఎస్ సీట్ సిట్టింగుకు దక్కుతుందా? నాటి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకురాకపోవడానికి కారణం ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ 1952లో ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజన టైంలో కొడిమ్యాల, మల్యాల మండలాలు విడిపోగా సారంగపూర్, రాయికల్ కొత్తగా వచ్చి కలిశాయి. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే జగిత్యాల అర్బన్, రూరల్, సారంగపూర్, బీర్పూర్, రాయికల్ మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 213,287. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లు కొంచెం ఎక్కువ. సెగ్మెంట్ మొత్తం మీద బీసీలు అత్యధికంగా 65% ఉన్నారు. ఎస్సీలు 13, ఓసీలు 13, మైనారిటీలు 12% ఉండగా ఎస్టీలు 3, ఇతరులది 6%. బీసీల్లో కూడా పద్మశాలి, మున్నూరు కాపు, ముస్లిం సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. ఓవరాల్గా చూసుకుంటే బీసీలను ఎవరు ప్రసన్నం చేసుకోగలిగితే వారే విజేతలవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ మీద 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎలక్షన్స్లో అదే జీవన్ రెడ్డి మీద ఇదే సంజయ్ కుమార్ 60,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాలలో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. సీనియర్ లీడర్, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని ఓడించటం అప్పట్లో సంచలనమైంది. అయితే ఆ స్థాయి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారంటే ఏం చేశారని ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రజలు. జగిత్యాల పట్టణ ప్రజలకు దశాబ్దాల తరబడి సమస్యగా ఉన్న యావర్ రోడ్డు విస్తరణ ఇప్పటికీ జరగలేదని, పాత బస్టాండ్ అభివృద్ధి, మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ కాంప్లెక్స్ తరలింపు ఇంకా జరగలేదని చెబుతున్నారు స్థానికులు. జగిత్యాల ఆవర్ రోడ్ను మొత్తం పెద్ద రోడ్ చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు. అదేవిధంగా ప్రతి గ్రామానికి 50 చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇస్తానని హామీ ఇచ్చిండు. అదేవిధంగా జగిత్యాల మార్కెట్ యార్డ్ను, ఉన్న మార్కెట్ యార్డ్ను కూలగొట్టి సమీకృత మార్కెట్ పేరు మీద కడతా ఉన్నాడు. రైతులకు సుత అమ్ముకోవడానికి సుత వెసులుబాటు అయ్యే పరిస్థితి ఎక్కడ లేదు, మార్కెట్ లేదు. ఇలాంటి హామీలు చాలా వరకు ఇచ్చి మొత్తం బుట్ట దాఖలు చేసిన ఎమ్మెల్యే ఈరోజు ఒక్క హామీ అంటే ఒక హామీ నెరవేరని పరిస్థితి ఉన్నది. జగిత్యాల అనేక ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి వ్యాపార నిమిత్తము, జగిత్యాల ఆసుపత్రి నిమిత్తము అనేక గ్రామాల వారు మన జగిత్యాల పాత బస్టాండ్కి వస్తారు. వారు 2018 పాత బస్టాండ్ని, స్థానికంగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ని, కార్యాలయాన్ని తీసేసి పాత బస్టాండ్ వెడల్పు చేసి ప్రజలకు బ్రహ్మాండమైన బస్టాండ్ ప్రాణాంగం తెస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఇప్పటికీ హామీగానే మిగిలిపోయింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా జగిత్యాల పట్టణం, జగిత్యాల జిల్లాగా అభివృద్ధి చెందింది. కానీ పాలకుల ఒక లోపాల వలన అన్ని కార్యాలయాలను ఒకచోట చేర్చడం ద్వారా జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి చెందక విస్తీర్ణం చెందక లేకపోతుంది. యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధి గురించి 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రయత్నం చేశానని, అప్పుడు కేసీఆర్ సర్కార్ కావాలనే అడ్డుపడిందని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇప్పుడు అధికార పార్టీ నుంచి శాసనసభ్యుడు ఎన్నికైనా ఏం బొరగబెట్టారని ప్రశ్నిస్తున్నారు ఆయన. 17లో ప్రభుత్వం నివేదించినటువంటి ఒక ఈ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదిక, దీనికి ఆమోదం తెలపకుండా, దీనికి ఆమోదం తెలిపి ఉండున్నట్టయితే 2018 ఎన్నికల కంటే ముందే ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆమోదం తెలిపి 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేయడం జరిగితే ఎక్కడ జీవన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో గుర్తింపు వస్తుంది అనేట ఒక భావనతో దీన్ని తొక్కిపెట్టడం జరిగింది. నూతనంగా మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఇంకొక కొత్త ప్రతిపాదన తెరమీద పట్టుకొచ్చారు. ఇలా మీరు మాస్టర్ ప్లాన్కు ఈ రోడ్డు విస్తరణకు లింక్ చేయడంతో ఏదైతే ఉన్నదో, రోడ్డు విస్తరణ కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పరిమితమైపోయింది. రైతు ఆందోళన గురి కావడానికి బాధ్యులు ఎవరు? ఇవాళ ఏదైతే ఉందో, ఇట్స్ ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఈవెన్ వీ కెన్ విత్డ్రా ఇట్, ఎస్ ఇట్ కెన్ బి, అది విత్డ్రా చేయాలని చెప్పనే ఇవాళ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కొరకు రైతాంగం ఏదైతే ఉందో ఇవాళ ఉద్యమిస్తుందని చెప్పి అంటున్నాను. మీరు ఇప్పటికైనా ఇది ఇస్తుందో వాస్తవాన్ని గ్రహించినందుకు సంతోషం అని చెప్పంటున్నాను. దీని మీద ఎమ్మెల్యే వర్షన్ మాత్రం వేరుగా ఉంది. రోడ్ల పక్కనే ఉన్న భవనాలను ఒక పద్ధతి ప్రకారం వెనక్కి మారుస్తున్నారని, దానికి సమయం పడుతుందని అంటున్నారు.
పైగా కాంగ్రెస్ నేతలు చాలా మంది అనుమతులు లేకుండా భవనాలను నిర్మించి అభివృద్ధి నిరోధకులుగా మారని రివర్స్ అటాక్ చేస్తున్నారు. యావర్ రోడ్ కూడా మొట్టమొదటిసారి జీవో తీసుకొచ్చింది నేను శాసనసభ్యుని అయినాక కేటీ రామారావు గారి సహకారంతో. గత ప్రభుత్వాలు ఏదైతే పర్మిషన్లు ఇచ్చి కట్టించినో ఇవాళకి ఇవాళ గులగొడితే ఎవరైనా కోర్టు కేసులు అవి తప్పకుండా చేస్తాం. 100 ఫీట్లది అదేవిధంగా జోన్ల మార్పిడి ఎన్నడన్నా ఇలా బస్ డిపో ఎదురుగా జితేందర్ సార్ పెట్రోల్ పంప్ అంటే అందరూ తెలుసు. ఆ ఎదురుగా వెనకాల ఈ కాంగ్రెస్ నాయకుల ఇండ్లు అన్ని పార్టీల నాయకుల ఇండ్లు ఉన్నాయి. ఎవరికైనా పర్మిషన్ ఉన్నాయి? పొండల గార్డెన్ ముందు ఉన్నదా? విజయపూర్ ఎవరికైనా పర్మిషన్ వచ్చిందా? అక్కడ ప్రముఖ న్యాయవాదులు కూడా ఉంటారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. బాటివాడకు పాత కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు ప్రాతినిధ్యం వహించిన ఎవరికైనా పర్మిషన్ వచ్చిందా? అంత అస్తవ్యస్తంగా ఉన్నదా అని అట్లా 14 జోన్లు మేము ఇవాళ రెగ్యులరైజ్ చేసినాం. నూతన మాస్టర్ ప్లాన్ పక్క గ్రామాలలో చేయడం పైన ప్రజల లోపల దానిపైన అభ్యంతరాలు వచ్చినాయి. వారి అభ్యంతరాలను తప్పకుండా పరిష్కరిస్తాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ యువత ఎక్కువగా గల్ఫ్ బాట పడుతోంది. ఇలా వెళ్తున్న వారిలో ఏజెంట్ల మోసాలు, అక్కడ దాష్టికాలకు బలవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. సమస్య నివారణకు నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. పరిశ్రమల దిశగా ఎమ్మెల్యే అస్సలు ప్రయత్నాలు చేయటం లేదన్నది నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తే. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంతవరకు కేటాయించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు జగిత్యాల పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్పై స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ముసాయిదా రద్దు చేయిస్తానని చెప్పి మొదట ఆందోళన విరమింపచేశారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదంటూ రెండోసారి ఉద్యమించారు రైతులు. రెండోసారి చేసిన ఆందోళనతో ఎట్టకేలకు దిగొచ్చింది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తున్నట్టు మున్సిపాలిటీ తీర్మానం చేసింది. తీర్మానమైతే చేశారు, కానీ ఇంకా రైతుల్లో అనుమానాలు తగ్గలేదు. ఎప్పుడంటే అప్పుడు రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ అని కొత్తగా తీసుకొచ్చి దాన్ని ఏదో చేస్తా అని చెప్పేసి గ్రామాలలో పడడం జరిగింది. గ్రామాలలో ఇంతవరకు సీసీ రోడ్లు కూడా లేవు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అని ఎంతో పేదలు రెంట్లకు ఉంటున్నారు. ఆ రెంట్లకు ఉండి రెంట్లు కట్టలేక వాళ్ళది అయిపోతున్నారు. ఇంతవరకు కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాతలు లేడు. మన ఎమ్మెల్యే గారు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టక ఇదేదో మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి నోట్లో మట్టి కొట్టే రైతుల మీద వాళ్ళపైన ఫోకస్ చేయడం ఏంటి? ఇదేదో డెవలప్మెంట్ చేసేది ఉంటే సిటీని ఎవరి రోడ్లా 100 ఫీట్ అని అన్నాడు. ఇంతవరకు దానికి జోలికి లేదు. జగిత్యాల జిల్లాలో విపరీతమైనటువంటి వలసలు, ఎక్కడ చూసినా ఏ తలుపు తట్టినా కానీ ఖచ్చితంగా గడప గడపకు గల్ఫ్ కార్మికుడు ఉన్నారు. మరి ఎదిగినట్టు ఎదిగినట్టు ఇలా వలస పంపించుకుంటూ ఇలా దీనమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబం. ఈ కార్మికుల గురించి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ కూడా కనీసం అసెంబ్లీలలో నోరు విప్పి మాట్లాడలేని దుస్థితికి మేము ఇదైపోయినాం. దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతుంది. కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ఈ సమస్యల్ని ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకునే ఉన్నది తప్ప, మాకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది తప్ప ఇంకో పరిస్థితి లేదు. నియోజకవర్గాల్లో 1000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలుపెట్టిన రోళ్ల వాగు ప్రాజెక్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయంలో ఎమ్మెల్యే శ్రద్ధ చూపటం లేదన్నది విపక్షాల విమర్శ. శంకుస్థాపన దశలోనే ఆగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పుడు పూర్తి చేస్తారని, అసలు ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని ఉందా, లేక పైపై పనులతో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. యావర్ రోడ్డును విస్తీకరణ చేస్తాను, తను ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే మొత్తం పూర్తి చేసిస్తానని చెప్పి ప్రాగ్దానం చేయడం జరిగింది. గెలిచాక 4 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు వైడెనింగ్ కార్యక్రమం జరగట్లేదు. పాత బస్ స్టాండును వైడెనగా చేసి అక్కడ రద్దీ లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇవి ఏవి కూడా నెరవేరలేదు. రోళ్లవాగు ప్రాజెక్ట్ ఏదో 2017లో మరి ప్రారంభమైంది, ఇప్పటి వరకు కూడా రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. జగిత్యాల అసెంబ్లీ పరిధి మొత్తంలో కూడా ఇప్పటి వరకు దాదాపు ఎవరికి ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కవిత ఎంపీగా ఉన్న టైంలో డిగ్రీ కాలేజీ అలాట్మెంట్ అయింది, అందరం కూడా సంతోషపడ్డాం. కానీ ఇప్పటి వరకు డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జూనియర్ కాలేజీ ఉందో అందులో నడుస్తున్నారు, దానికి కరెంట్ స్టాఫ్ కూడా లేరు. పిల్లలకు అందరు కూడా మళ్ళీ జగిత్యాలకు వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే మాత్రం గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు, జగిత్యాల పట్టణ రూపురేఖలు మార్చడం లాంటివి విపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయించడం జరిగింది.
అవన్నీ కూడా నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. అదేవిధంగా ఎలక్షన్ల సందర్భంలో నేను కోరగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయడం, ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడమే కాదు రాష్ట్రంలో అన్నిటికంటే ముందుగాల పర్మిషన్ కూడా వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ కూడా కొత్తది 220 పడకలతో వచ్చి 150 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నాము. అలా కేసీఆర్ గారి నేతృత్వంలో జగిత్యాల పట్టణంలో రోటరీ పార్క్ కావచ్చు, అదేవిధంగా అమరవీర స్తూపం పార్క్, ధరూర్ క్యాంప్లో, లింగం చెరువులో, గాంధీనగర్లో కూడా ఏర్పాటు చేసి మినీ ట్యాంక్ మండపం అన్నీ కూడా నిర్మాణాలు పూర్తయినాయి. కాలేజీలో బ్రహ్మాండమైన పిల్లలకు ఉపయోగపడే ట్రాక్ వేసుకున్నాం. ఇవన్నీ ఒకెత్తైతే విద్యా విభాగంలో ఒకవైపు నర్సింగ్ కాలేజ్ పనులు పూర్తవుతున్నాయి. అంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైన్ల విషయంలో కావచ్చు, ఇండ్ల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, మార్కెట్లు, మౌలిక వసతులు ఏది చూసినాయని ఒక 20 ఏళ్ళ గత నాయకులు ఎంత చేసినారో అంతకంటే ఎక్కువనే చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి మరోసారి పోటీ చేయడం ఖాయం. గత అనుభవం దృష్ట్యా ఈసారి ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహిస్తూ జనం మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి ముదిగంటి రవీందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. మరో ఇద్దరు నేతలు కూడా బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో పద్మశాలి ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ కోణంలో ఆలోచించి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 2 నెలల క్రితం ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కనీసం ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా అంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు, స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రసంగం ప్రారంభానికి ముందు చెప్పే ముఖ్య నేతల పేర్లలో శాసనసభ్యుడు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇక్కడ అలా లేకపోవటం దేనికి సంకేతమన్న ప్రశ్నలు వస్తున్నాయి. దానికి తోడు ఎల్ రమణ వ్యవహారం అంతుపట్టకుండా ఉంది. బీఆర్ఎస్ వర్గపోరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీటుకు ఎత్తు పెడుతుందా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. చివరికి జగిత్యాల బరిలో బీఆర్ఎస్ తరపున ఉండేది సంజయ్ కుమారా లేక ఎల్ రమణనా అన్నది చూడాలి.